సో ప్రజెంట్ సోషల్ మీడియాలో కావచ్చు, సినిమా రంగంలో ఎక్కడ చూసినా కూడా పుష్ప టూ వర్సెస్ గేమ్ చేంజర్ అనే విధంగా వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా ఇట్లనే అనుకుంటారు. అంటే రెండు సినిమాలు కూడా సేమ్ యాజ్టీజ్గా పోస్ట్పోన్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ టెక్కేళ్ళకి ఇప్పుడు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా చాలామంది డౌట్లు పుష్ప టూ విషయంలో అయితే ఇంకా ఒక సాంగ్ షూటింగ్ అని అంటున్నారు. సో ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి ప్రతి విషయంలో కూడా ఈ సినిమా వర్సెస్ ఈ సినిమా అంటున్నారు. సో నీకు తెలిసిన విషయాలు ఏంటి ఇందులో? సో బేసికల్లీ ఏమైపోయిందంటే ఇప్పుడు లాస్ట్ పాన్ ఇండియా మూవీ అంటే కల్కి దేవరాధర్ పిచ్చి, ఆ రెండు సినిమాల వల్ల కల్కి మనకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ దాటింది, ఐ యాక్సెప్ట్. బట్ దేవర ఎందుకో కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చు, కొంచెమే, అది బాగా అని కాదు, బట్ ఒక లెవెల్కి ఇట్ వర్క్డ్. కానీ ఇప్పుడు రాబోయే ఈ సినిమాలలో పుష్ప అనేది ఈ ఇయర్, కానీ గేమ్ చేంజర్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే జనవరి 10th అంటే ఫస్ట్ లోనే రాబోతుంది, ఫస్ట్ 2025లో ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీ అంటే ఇది. అయితే ఈ రెండు సినిమాలకు సిమిలారిటీస్ ఏంటంటే రెండు సినిమాలు రాసిన 2024లోనే, కానీ పోస్ట్పోన్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే అసలు నిజానికి ఆగస్ట్ 15th ఎక్కడ, డిసెంబర్ 5th ఎక్కడ, అండ్ ఇదే సినిమా డిసెంబర్లో రావాల్సింది జనవరిలో వస్తుంది. అండ్ అదేవిధంగా సాంగ్స్ పరంగా కానివ్వండి, షూటింగ్ ఒకటి బాకీ ఉందంటే సుకుమార్ ఇప్పటికీ అన్ని కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాలా, కానీ సడన్గా ఆయనకి ఒక డ్యూయట్ సాంగ్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ కూడా కాకపోవచ్చు, బట్ అది కావాలనుకుందట. అదే కాకుండా సినిమా ప్రమోషన్స్లో కూడా వీళ్ళ ప్రమోషన్స్ మామూలుగా వీళ్ళనే కాదు, ఇప్పుడు గేమ్ చేంజర్ కావచ్చు, పుష్ప టూ కావచ్చు, ఎక్కువగా మన సైడ్ కాకుండా నార్త్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆ ప్రమోషన్స్లలో కూడా ఎందుకు నార్త్ అంటే సౌత్ ఆడియన్స్ కి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అరే మా సినిమా వస్తుందిరా వచ్చి చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ బన్నీకి అయితే అసలుకే చెప్పాల్సిన అవసరం లేదు, ఈవెన్ రామ్ చరణ్ కి అయితే అస్సలకే అక్కర్లేదు. అంటే వాళ్ళు అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రమోషన్స్ చేస్తారు, కానీ చాలా మంది ఏంటంటే సౌత్ లో ప్రమోషన్స్ చేయరే ఖచ్చితంగా చేస్తారు, బట్ నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోసాయి, నువ్వు వేరే స్టేట్స్లలో చూడు, ఎక్కడైనా కూడా హీరోస్ వెళ్ళకుండా కూడా సినిమా నడిచినవేమైనా ఉంటాయా? ఉండవు, కష్టం అక్కడ మన దగ్గర అట్లా కాదు, వీళ్ళు వచ్చినా రాకున్నా మా హీరో రాబాయే, మా హీరో సినిమా వస్తుంది మేము హిట్ చేసుకుంటాం, మేము బరాబర్ హిట్ చేసుకుంటాం అన్నట్టు ఉంటారు. అండ్ ఇంకోటి బై మిస్టేక్ ఆ మూవీలో కంటెంట్ ఉండి ఆ హీరో మన స్టేట్ హీరో కాకపోయినా వెళ్ళి చూస్తారు, అంత ఇష్టం సౌత్ ఆడియన్స్. కానీ నార్త్ లో అట్లా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నార్త్ లో నెపోటిజం ఎక్కువ, అంటే పలానా హీరో ఆయన వస్తేనే సినిమా చూస్తాము లేకపోతే మేము చూడం అన్నట్టు అట్లా అక్కడ కొంచెం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొంతమంది డైరెక్టర్ల పేర్లే మైండ్ లో ఫిక్స్, కరణ్ జోహర్, సంజయ్ లీలా బన్సాలి, లేకపోతే ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ పేర్లు ఎక్కువ. అండ్ మెయిన్లీ రోహిత్ శెట్టి, సంజయ్ లీలా బన్సాలి, కరణ్ జోహర్ ఇలా ముగ్గురు పేర్లు ఎక్కువ వినిపిస్తాయి, ఎందుకంటే సింగం సిరీస్ లేకపోతే మైథలాజీ సిరీస్ అట్లా. ఇప్పుడు అలా సినిమాలు హిట్ చేయాలనుకోండి, మన సినిమాలకి అక్కడ ప్రమోషన్ రావాలంటే మన వాళ్ళు వెళ్ళాలి ఖచ్చితంగా, మన వాళ్ళు రాకపోయినా మన వాళ్ళు హిట్ చేసుకుంటారు, కానీ అక్కడ వాళ్ళు అసలు ఛాన్సే లేదు. అండ్ నార్త్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఇప్పటి వరకు వాళ్ళ పచ్చిగా చెప్ ఓపెన్ టాక్ ఇది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళకి 3-2 వరకు ఒక్క హిట్ లేదు. పఠాన్ సినిమా కూడా ఒక విధంగా కొంచెం కలెక్షన్స్ భారీగా సంపాదించినా కూడా అందులో ఒక అంత ఫేక్ కలెక్షన్స్ ఉన్నాయి, కానీ పుష్ప పార్ట్ 1 తర్వాత హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి పుష్ప, మరి ఖచ్చితంగా పుష్ప 2 ప్రమోషన్స్ అక్కడ ఎక్కువ చేసుకోవాలి. ఇక గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయిన తర్వాత గేమ్ చేంజర్ ఇప్పుడు వస్తుంది కాబట్టి, ఆయన 6 ఇయర్స్ తర్వాత ఆయన మళ్ళీ చూస్తున్నారు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఆయనకేమి ఇది ఫస్ట్ టైం కాదు, టు బి ఆనెస్ట్లీ ఇది 3rd టైం అవుతుంది, జంజీర్ 1, త్రిబులార్ 1, ఇది 1, కానీ జంజీర్లో ఆయన చూపెట్టుకోలేకపోయిండు, తర్వాత త్రిబులార్లో చూపెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ ఎందుకు అంటే జస్ట్ ఆయనకి ఒక నెక్స్ట్ ఇంకో కంబ్యాక్ అంతే, ఒక ఆ సినిమా తర్వాత అరే జస్ట్ ఇంకొకటి హిట్ కొట్టుకుంటా అన్నట్టు అంతే తప్పించి ఆయనకేదో నెక్స్ట్ ఇంకో 2 సినిమాలు లైన్లో ఉన్నా కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అల్లు అర్జున్కి ఈ సినిమా హిట్ అవుతే అటు సుకుమార్కి ప్లస్ అవుతుంది, రష్మిక మందనాకి ప్లస్ అవుతుంది, ఆయనకు కూడా ప్లస్ అవుతుంది, కానీ ఆయన చేతిలో కూడా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. మెయిన్లీ నార్త్ ఆడియన్స్ దగ్గర ప్రాబ్లం ఏంది తెలుసా, వాళ్ళు ఎక్కువ సినిమాలు చూడరు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ సినిమా తీసుకోవాలంటే ట్రైలర్ చూపిస్తే చాలు, అట్లా కాదు అక్కడ, నువ్వు సాంగ్ చూపెట్టు, నువ్వు వచ్చి ప్రమోషన్ చెయ్యు, నువ్వు అడుక్కో అప్పుడు వస్తారు, అది తేడా సౌత్ కి నార్త్ కి. అంతే తప్పించి ఇక్కడ మెయిన్లీ ప్రమోషన్స్ లో ఇద్దరు బాగానే చేస్తున్నారు, అండ్ వీళ్ళు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్స్ పైన కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలు ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు ఉన్నావు
మీ ఏరియాలో డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ వచ్చింది అనుకో, నువ్వు చూస్తావు, నేను చిన్న పిల్లాడికి చూపించినావు అనుకో, ఏ పుష్ప పుష్ప అని చెప్పి ఎగ్జైట్ అవుతారు కదా ఆబ్వియస్లీ. అదొక స్ట్రాటజీ ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలే, వెయిట్ చేస్తే. అంటే ఇప్పుడు టాక్ ప్రకారం చూసుకున్నా కూడా మనకు గేమ్ చేంజర్ కన్నా పుష్ప టూకి ఎక్కువ బజ్ కనిపిస్తుంది. అంటే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చేయకుండా, దీన్ని స్టార్ట్ చేయకముందు నుంచి కూడా దీనికి ఎక్కువ బజ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండు సినిమాల ప్రకారం చూసుకుంటే పార్ట్ వన్ పక్కన పెట్టేసే, సో గేమ్ చేంజర్ పుష్ప టూ, సరే రెండు సినిమాల ప్రకారం చూసుకుంటే ఏ సినిమాకి ఎక్కువ క్రేజ్ వస్తుంది అని అనుకుంటున్నాను? డిపెండ్స్ ఆన్ టీజర్ పరంగా చెప్తే రెండింటికి ఈక్వల్ ఉంది, కానీ వీళ్ళ ప్రమోషన్స్ పరంగా చెప్తే వీళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. బికాస్ వాళ్ళ పార్ట్ వన్ ని మర్చిపోతారు జనాలు ఒక అంతుకి. ఆ పార్ట్ వన్ ని మర్చిపోకుండా వాళ్ళని మళ్ళీ పార్ట్ టూ వరకు లాక్క రావాలి అంటే పిల్లలు ఫస్ట్, దాని తర్వాత యూత్ కానీ ఏదైనా ఓల్డ్ వాళ్ళు, అప్పుడు దాన్ని టార్గెట్ చేయొచ్చు. వాళ్ళది వాళ్ళ టార్గెటింగ్ ఆడియన్స్ పర్ఫెక్ట్ ఉన్నారు. ఇంకా ఇక్కడ డైరెక్షన్ టీమ్ నుంచి లేదా టీమ్ నుంచి ఇంకొంచెం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళు అయిపోగానే ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళ ప్రమోషన్స్ అట్లుంటాయి. ఇక్కడ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంక్లూడ్ అవుతారు అనుకోవచ్చు, కానీ అక్కడ మెగా ఫ్యాన్ ఉన్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కూడా ఆయనకు సపోర్ట్ ఉంటారు. అండ్ అటు కూడా ఒక విధంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఆయన ఎవరు యాంటీగా లేరు ప్రెసెంట్ చెప్పాలంటే, ప్రెసెంట్ కొంచెం పాజిటివ్ మాట్లాడుతున్నారు. సో అది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆయన కాపాడుకుంటే బెటర్.